అందరికీ నమస్కారం అండి। ఈ వీడియోలో మనం అజిథ్రోమైసిన్ టాబ్లెట్ గురించి తెలుసుకుందాము। ఈ టాబ్లెట్ అనేది యాంటీబయాటిక్ అండి। ఎవరికైతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారో, మెయిన్ గా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, శ్వాసకోశ వ్యవస్థ ఇబ్బందితో బాధపడుతున్నారో, బ్రోంకాయిటిస్, న్యూమోనియా, అలాగే ఊపిరితిత్తుల సమస్యలు, చెవి ఇన్ఫెక్షన్ కానివ్వండి, సైనసైటిస్, థ్రోట్ ప్రాబ్లం, గొంతు ఇన్ఫెక్షన్ లేదా గొంతులో ఏదైనా మింగినప్పుడు నొప్పి ఉండడం, అలాగే రిప్రొడక్టివ్ ఆర్గన్స్కి సంబంధించిన ఇన్ఫెక్షన్ ఉండడం, యూరేథ్రా ఇన్ఫెక్షన్ కానివ్వండి, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, అలాగే చర్మ సమస్యలతో బాధపడుతున్నారు, వీరికి ఈ అజిథ్రోమైసిన్ టాబ్లెట్ అనేది డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు। జనరల్గా ఈ అజిథ్రోమైసిన్ అనేది వైరల్ ఇన్ఫెక్షన్కి వచ్చే కోల్డ్, జలుబు, దగ్గుకు మాత్రం ఈ అజిథ్రోమైసిన్ ఉపయోగించకూడదు। జనరల్గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు। ఈ అజిథ్రోమైసిన్ అనేది మూడు విధాలుగా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి। సస్పెన్షన్ అంటే సిరప్ రూపంలో కానివ్వండి, ట్యాబ్లెట్స్, అలాగే ఎక్స్టెండెడ్ రిలీజ్ ట్యాబ్లెట్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి। డోసేజ్ వచ్చేసి 250 mg, 500 mg, అలాగే 600 mg ట్యాబ్లెట్స్ అయితే అవైలబుల్గా ఉంటుందండి। మనం ఎన్ని మిల్లీగ్రామ్స్ ట్యాబ్లెట్ తీసుకోవాలి, ఎన్ని డేస్ తీసుకోవాలి అనేది కంప్లీట్గా మీకున్న ఇన్ఫెక్షన్ ప్రకారం ఈ డోసేజ్ అయితే ఉంటుందండి। జనరల్గా ఎవరికైతే టాన్సిలైటిస్ లేదా థ్రోట్ ఇన్ఫెక్షన్, గొంతు ఇన్ఫెక్షన్ ఉంటుందో వీరు 500 mg ట్యాబ్లెట్ అనేది ప్రతిరోజు ఒక్క ట్యాబ్లెట్ అనేది తీసుకోవచ్చు। లంగ్ ప్రాబ్లం ఉన్న వారికి డోసేజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది। అలాగే ఈ అజిథ్రోమైసిన్ ట్యాబ్లెట్ అనేది తినకముందు లేదా తిన్న తర్వాత తీసుకోవచ్చు। కానీ ఎవరైతే ఎక్స్టెండెడ్ రిలీజ్ అజిథ్రోమైసిన్ ట్యాబ్లెట్ ఉపయోగిస్తున్నారో వారు మాత్రం పడిగడుపున ఈ ట్యాబ్లెట్ తీసుకుంటే మంచిది। ఇన్ కేస్ మీరు తిన్న తర్వాత తీసుకున్నట్లయితే అట్లీస్ట్ 2 గంటల తర్వాత మీరు ఈ ట్యాబ్లెట్ అయితే తీసుకోవాలండి। కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి అజిథ్రోమైసిన్ ప్రతిరోజు ఒక పూట తీసుకోవాలి। మినిమం 3 డేస్ అయితే ఉపయోగించాలండి। అట్లీస్ట్ మ్యాక్సిమం 5 to 7 డేస్ వరకే ఉపయోగించాలి। అలాగే ఎవరైతే యాంటీకోయాగ్యులెంట్స్ అంటే రక్తం పల్చగా అయ్యే మెడిసిన్స్, వారఫెరీన్ కానివ్వండి, కౌమెడిన్, కోల్చిసిన్, ఇలాంటి ట్యాబ్లెట్స్ ఉపయోగిస్తున్నారు, మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఈ అజిథ్రోమైసిన్ ట్యాబ్లెట్ అయితే ఉపయోగించాలి। అలాగే కొందరు యాంటాసిడ్స్, గ్యాస్కి సంబంధించిన ట్యాబ్లెట్స్, ఎల్యూమినియం హైడ్రॉक्साइड, मैग्नीशियम हाइड्रॉक्साइड యాంటాసిడ్ సిరప్స్ కానివ్వండి, ట్యాబ్లెట్స్ అయితే ఉపయోగిస్తూ ఉంటారు। వీరు ఒకసారి డాక్టర్ కన్సల్ట్ అయ్యి ఈ అజిథ్రోమైసిన్ ఉపయోగించాలి। అలాగే ఈ అజిథ్రోమైసిన్ అనేది ఎవరికైతే లివర్ ప్రాబ్లం, కాలేయం సంబంధించిన ఇబ్బంది ఉన్నవారికి, జాండీస్, ప్రెగ్నెన్సీ ఉన్నవారు, బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కూడా ఈ అజిథ్రోమైసిన్ ట్యాబ్లెట్ అయితే ఉపయోగించకూడదు। సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి కొందరికి ఈ అజిథ్రోమైసిన్ తీసుకోవడం వలన గాబరవడం, వాంతులు, విరోచనాలు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి। ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే మీరు అజిథ్రోమైసిన్ ట్యాబ్లెట్ అయితే తీసుకోకపోవడం మంచిది। ఇది అండి కంప్లీట్గా అజిథ్రోమైసిన్ గురించి ఇన్ఫర్మేషన్। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।